శాంతి ఈరోజు మురళి డేటు ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా కల్పం అంతటిలో అందరికంటే గొప్పవాడు ఈ బ్రహ్మయే ఇతడిలోనే తండ్రి ప్రవేశిస్తారు కావున మీరు ఇతడిని ఫాలో చేయాలి అనగా అనుసరించాలి అని శివబాబా బాబా చెప్తున్నారు ఈరోజు ప్రశ్న తండ్రి మరియు దాదా ఇరువురిలో ఉన్న ఏ విశేషమైన గుణాన్ని మీరు ఫాలో చేయాలి సమాధానము తండ్రి నిరాకారి నిరహంకారి అలాగే దాదా సాకారంలో ఉన్న సదా నిరహంకారిగా ఉన్నారు ఎంత గొప్ప వ్యక్తిగా ఉండి కూడా ఎంత సాధారణముగా ఉన్నారు ఒక వైపు ఇతను అత్యంత ఉన్నతులు వజ్రముగా తయారు చేయు బాబాకు ఒక డబ్బి అని అంటారు మరోవైపు ఇతను అతి పురాతనమైన లాంగ్ బూట్ అని కూడా అంటారు అందులో తండ్రి ప్రవేశించారు ఇరువురు పిల్లల సేవలో హాజరుగానే ఉన్నారు కావున పిల్లలు కూడా ఇలాగే ఫాలో ఫాదర్ చేసి నిరహంకారులుగా సేవ చేయాలి పాట ఓం నమ శివాయ శాంతి ఓం శాంతి పిల్లలు ఎవరి మహిమ విన్నారు అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు అని పిల్లలందరూ అంటారు వారి పేరు శివుడు శివాయి నమ అని అంటారు కదా ఇది భారతవాసీలకు తెలుసు శివ జయంతిని కూడా జరుపుకుంటారు చాలా మహిమ కూడా చేస్తారు త్వమేవ పిత త్వమేవ అని కూడా మహిమ చేస్తూ ఉంటారు కానీ కేవలం నమ శివాయ అని మాత్రమే అంటారు వారు మాతాపితలుగా ఎలా అయ్యారు వారసత్వాన్ని ఎలా ఇస్తారో ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఇతను ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తి శివబాబా నిరాకారులు శివబాబాకు శరీరం దొరకనంత వరకు వారు ఏం చేయగలరు బాబా ఏమో నిరాకారుడు నిరాకారుణ్ణి మహిమనే గానం చేస్తారు వారు ఉండే స్థానము అత్యంత ఉన్నతమైనటువంటి స్థానము అది ఏది మూలవతనం కదా అంటున్నారు బాబా మరి బ్రహ్మ విష్ణు శంకరులుండే స్థానం ఏమిటి సూక్ష్మవతనము జగదంబ నివాసమేది ఈ స్థూలవతనము జగదంబ నివసించేది ఇక్కడే అని అందరికీ తెలుసు జగత్తు అనగా మానవ సృష్టి జగదంబ అనే పేరు చాలా బాగుంది కానీ ఆమె ఎవరు ఎక్కడి నుండి వచ్చింది ఈ విషయాలు ఏమాత్రం తెలియదు ఆమె పరిచయం ఎక్కడి నుండి లభించింది తప్పకుండా ఎవరో ఒక గొప్ప మనిషితో లభించాలి అతనిలోనే పరంపిత పరమాత్మ వస్తారు నిరాకార ఆత్మలు కూడా సాకార శరీరంలోకి వస్తాయి భలే జంతువులలో కూడా ఆత్మలున్నాయి కానీ వాటికి ఎలాంటి మహత్వము లేదు గాయనము ఎవరికి ఉంటుంది నిరాకార శివబాబాకు వారు ఎంతవరకు సాకారి శరీరంలోకి రారు అంతవరకు ఏమీ చెయ్యలేరు ఆత్మకు కూడా ఎంతవరకు శరీరం లభించదు అంతవరకు పాత్రను అభినయించలేదు కేవలం శరీరానికి ఎలాంటి మహిమ లేదు శరీరంలో ఆత్మ ప్రవేశం చేసినప్పుడే దానికి మహిమ ఉంటుంది తండ్రి అంటున్నారు నన్ను అందరూ పతిత పావనాని మహిమ చేస్తారు కానీ నేను ప్రవేశం చేసేందుకు నాకు ఒక మానవ శరీరం కావాలి శరీరం లేకుండా ఏ పని చెయ్యలేను కావున తండ్రి కూడా వచ్చి శరీరాన్ని తీసుకుంటారు వారు గర్భంలో ప్రవేశించారు శివజయంతికి కూడా మహిమ ఉంది కానీ శివబాబా ఏ శరీరంలో ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు అచ్చా రాత్రి వేళ వచ్చారు కానీ ఏ శరీరంలో వచ్చారు అనేది ఎవరికీ తెలియదు భగీరథుడు అనగా భాగ్యశాలి రథము అని మహిమ కూడా ఉంది అని బాబా అంటున్నారు కావున తప్పకుండా మనుష్య శరీరమై ఉంటుంది పరంపిత పరమాత్మ ప్రవేశం చేసే ఈ శరీరము ఎంత గొప్పది శివబాబా బ్రహ్మ శరీరంలో తప్ప ఇతర ఏ శరీరంలోనూ రాలేరు అని ఇప్పుడు పిల్లలని మీరు తెలుసుకున్నారు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారానే మానవ సృష్టిని రచిస్తారు ఎప్పుడెప్పుడు భారతవాసీలు చాలా దుఃఖితులుగా భ్రష్టాచారులుగా అయిపోతారో అప్పుడు పరంపిత పరమాత్మ ఈ శరీరంలో ప్రవేశం చేసి మిమ్మల్ని సుఖీలుగా శ్రేష్టాచారులుగా తయారు చేస్తారు ఈ భగీరథుడు లేకుండా శివబాబా కూడా ఏమీ చెయ్యలేరు ఎవరో ఒకరు ఉండాలి కదా ఈ శరీరం శివబాబాది ఇది లేకుంటే మీరు శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోలేరు ప్రజాపిత బ్రహ్మ లేక త్రిమూర్తి బ్రహ్మ అని మహిమ కూడా ఉంది దేవదేవ మహాదేవ అని అంటారు ఈ ముగ్గురులో బ్రహ్మకు ఎక్కువ పేరు ప్రతిష్టలు ఎందుకు బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు ఇతని రథంలోనే శివబాబా వస్తారు విష్ణువు శంకరులను దేవతలు అని అంటారు సరే బ్రహ్మను దేవత అని అనాల అతను ప్రజాపిత బ్రహ్మ మానవ శరీరం కావాలి ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తారు అనే గాయనము కూడా చేయబడింది కనుక తప్పకుండా బ్రహ్మ నోటి ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు కావున ఇతను ఎంత గొప్ప వ్యక్తి కానీ ఎంత సాధారణముగా ఉన్నారు ఎంత గొప్పవారు కానీ ఇతని జీవన పద్ధతి ఎంత సాధారణముగా ఉందో చూడండి అంటున్నారు బాబా ఎంత నిరహంకారి ఇప్పుడు వచ్చి మీ సేవలో ఉపస్థితమై ఉన్నారు కూర్చునే ఎలా చదివిస్తున్నారో చూడండి మీరు ఏం చదువుకుంటున్నారు మేము కూర్చునే రాజయోగం యొక్క చదువును చదువుకుంటున్నాము అని పిల్లలైన మీరు అంటారు ఎవరు చదివిస్తున్నారు పరంపిత పరమాత్మ పిన్నలు పెద్దలు ముసలివారు యువకులు అందరూ చదువుకుంటున్నారు ఇది మనుష్యుల నుండి దేవతలుగా అనగా విశ్వానికి అధికారులుగా తయారు చేసే ఈశ్వరయ్య కాలేజ్ ఇక్కడ మనం చదువుకుని విశ్వ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు వచ్చాము లక్ష్మీనారాయణలు విశ్వం పైన రాజ్యపాలన చేయునప్పుడు ఇతర ఏ ధర్మము లేదు ఇతర ఏ ఖండము లేదు ఒకే ఒక్క భారత ఖండం ఉండేది ఇప్పుడు మళ్ళీ ఆ పదవి ప్రాప్తి చేసుకునేందుకు మీరు ఇక్కడ ఎలా కూర్చుని ఉన్నారో చూడండి అంటున్నారు బాబా ఈ చదువు లేకుండా మీరు విశ్వానికి యజమానులుగా అవ్వలేరు భారతదేశం శివాలయముగా అవ్వలేదు నిరాకారులని నిరహంకారులని శివ్ బాబాయే మహిమ చేయబడ్డారు శరీరంలో ప్రవేశించినంత వరకు నిరహంకారీతనాన్ని ఎలా చూపించాలి అని బాబా అడుగుతున్నారు వీరికి ఎంత మహిమ ఉంది కాలమూర్తి అయితే వారు శవాన్ని కూడా బ్రతికిస్తారని కాదు మనల్లో పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రాజయుగం నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు నష్ట ఉండాలి బ్రహ్మను తప్ప ఇతరులెవ్వరని ప్రజాపిత అని అనలేరు శివుణ్ణి కానీ విష్ణువును కానీ ప్రజాపిత అని అనరు బ్రహ్మయే మొత్తం మానవ సృష్టి అంతటికీ పిత ఆత్మల తండ్రి శివబాబా అయితే ఆ తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు తమ ఆత్మని గురించి కూడా తెలియదు పుణ్య ఆత్మ పాప ఆత్మ అని అంటారు మళ్ళీ మేమే పరమాత్మ అని ఎందుకంటారు ఎంత మోసమో చూడండి అంటున్నారు బాబా నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితము శాంతి పవిత్రత సుఖములు ఉండేవి అని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు తండ్రి అంటున్నారు నేను వచ్చి అందరికీ జ్ఞానమునిస్తాను ఇంతకుముందు మీకు కూడా అసలు ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు మీకు సర్వము తెలుసు తండ్రి జీవిత చరిత్ర తండ్రి ద్వారానే తెలుసుకోబడుతుంది ఇప్పుడు నిరాకారునికి జీవిత చరిత్ర ఎలా ఉంటుంది సాకారములో వచ్చినప్పుడు మాత్రమే జీవిత చరిత్ర ఉంటుంది కేవలం ప్రత్యేకంగా ఆత్మకు బయోగ్రఫీ అనేది ఉండదు జీవాత్మగా అయి పునర్జన్మలు తీసుకుంటూ ఉన్నప్పుడు వారికి ఒక బయోగ్రఫీ తయారవుతుంది వారు ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి అని అంటారు ఎనభై నాలుగు లక్షల జన్మలు ఉండవు అని తండ్రి అంటారు ఇవన్నీ చాలా గప్పాలు అంటే వ్యర్థమైనటువంటి మాటలు అని బాబా అంటున్నారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను బ్రహ్మ శరీరంలో వచ్చి మీకు వేద శాస్త్రాల యొక్క సారాన్ని కూడా అర్థం చేయిస్తాను దానితో పాటు రాజయోగాన్ని కూడా నేర్పిస్తాను రచయిత రచనల ఆది మధ్య అంతముల యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తాను మొట్టమొదట ఉన్న గొప్ప గొప్ప ఋషులు మునులకు కూడా తెలియకపోతే వారి సంతానము ఎలా తెలుసుకోగలుగుతారు అత్యంత గొప్పవారు ఎంత సాధారణ రూపంలో ఉన్నారో చూడండి అత్యంత శ్రేష్టమైన వజ్రములాగా తయారు చేసేవారు తండ్రి ఈ బ్రహ్మ శరీరం ఏదైతే ఉందో అది భగవంతునికి ఒక డబ్బీ లాంటిది అంటున్నారు బాబా రథము అనండి డబ్బీ అనండి ఒక పాత చెప్పు అని అనండి అన్నింటికంటే పాత శరీరం ఇదే మొట్టమొదట ఆత్మ వచ్చినప్పుడు నెంబర్ వన్గా ఉండేది శ్రీ నారాయణ్ణి నెంబర్ వన్గా ఉంచుతారు శ్రీ లక్ష్మి కూడా అతని తరువాతనే వస్తుంది వారు కూడా పునర్జన్మలు తీసుకున్నారు మొదట సూర్యవంశము తరువాత చంద్రవంశంలో జన్మలు తీసుకుంటారు ఎనభై నాలుగుకు కూడా లెక్క ఉండాలి కదా ఎనభై నాలుగు లక్షల లెక్కాచారం అయితే అసలు ఎవ్వరూ చెప్పలేరు ఎనభై నాలుగు లక్షలైనందువలన కల్పము యొక్క ఆయుష్ కూడా లక్షల సంవత్సరాలు అని వ్రాసేశారు ఒకవేళ లక్షల సంవత్సరాలు అనుకోండి అప్పుడు భారతవాసీలైన హిందువులు చాలా ఎక్కువ మంది ఉండాలి కానీ వీధి సంఖ్య చాలా తక్కువగా ఉంది భారతదేశపు దేవి దేవత ధర్మము ప్రాయలోపమైపోయింది ఎవరూ స్వయాన్ని దేవతలము అని చెప్పుకోలేరు ఎందుకంటే దేవతలు సర్వ గుణాలతో సంపన్నంగా ఉండేవారు ఇప్పుడు వారు లేనే లేరు ఇది రావణ రాజ్యము రామరాజ్యం కాదు ప్రపంచములోని వారికి రాముని బయోగ్రఫీ కానీ రావణుని యొక్క బయోగ్రఫీ కానీ తెలియదు రోజు రోజుకు రావణుని యొక్క తలపాగా అంటే ఎత్తు లేక అతని యొక్క రాజ్యము పెరిగిపోతూ ఉంది ప్రపంచం పతితమవుతూ పోతుంది పదహారు కళల నుండి క్రిందికి వస్తూ వస్తూ ఇప్పుడు చూస్తే అసలు ఏ కళ లేదు అంటున్నారు బాబా అందరూ నేను నిర్గుణుండి ఏ గుణము లేదు మీరే దయ చూపించండి అని పిలుస్తూ ఉంటారు తద్వారా మేము సర్వగుణ సంపన్నులుగా పదహారు కళ సంపూర్ణులుగా అయిపోతాము అని అంటారు భారతదేశము మొట్టమొదట ఫరిస్తాన్గా అనగా స్వర్గంగా ఉండేది కేవలం నోటితో చెప్తారు కానీ సృష్టి చక్రం గురించి కొద్దిగా కూడా తెలియదు తండ్రి అంటున్నారు మాయ మిమ్మల్ని తొచ్చబుద్ధిగా చేసేసింది కానీ ఎంత గర్వపడుతూ ఉంటారు పిల్లలైన మీకు తండ్రి చెబుతున్నారు మధురమైన పిల్లలు మీరు రాముణ్ణి స్మృతి చేస్తే మాలలో కూర్చోబడేందుకు యోగ్యులుగా అవుతారు రుద్రమాల తరువాత విష్ణుమాల ఉంటుంది భక్తుల మాలలో భక్తుల మహిమ ఉంటుంది ఇది రుద్రమాల మళ్ళీ విష్ణుమాలలో కూర్చోబడాలి అనగా విష్ణు రాజ్యంలోకి వెళ్తారు ఎంత ఉన్నతమైన జ్ఞానము సన్యాసులు కూడా రెండు రకాలు అంటున్నారు బాబా వారు హఠయోగం చేసే సన్యాసులు అసలు కర్మ అయితే ఎప్పుడూ జరగజాలదు కర్మలు చేయకుండా మనుష్యులు ఉండలేరు ప్రాణాయామం చేసి ఊపిరిని బెగబట్టి కూర్చున్న కర్మలేమో చేస్తారు కదా అనేక విధాలుగా అభ్యాసం చేస్తారు వారిది రాజయోగం కాదు అది హద్దు సన్యాసము అంటున్నారు బాబా హఠయోగ సన్యాసము అది కూడా పవిత్రతను అవలంబించే భారతదేశంలోని ధర్మమే కానీ దేవీ దేవతలు ఎంత పవిత్రంగా ఉంటారో అంత పవిత్రంగా ఏ ఇతర ధర్మాల వారు కూడా ఉండజాలరు అని బాబా అంటున్నారు అక్కడ సన్యసించే అవసరం ఉండదు ఎందుకంటే ఆత్మ పవిత్రముగానే ఉంటుంది కనుక వారికి శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఆత్మలోనే మలినాలు ఏర్పడతాయి కళలు తగ్గిపోయే కొలది ఆత్మలు పతితమవుతూ పోతాయి ఇప్పుడు ఆత్మలన్నీ ఇనుప యుగంలో ఉన్నాయి అందరూ నల్లగా అపవిత్రముగా అయిపోయారు ఆత్మ పవిత్రముగా ఉన్నప్పుడు తెల్లగా ఉండేది ఇప్పుడు ఆత్మ అపవిత్రముగా ఉంది కనుక శరీరం కూడా నల్లగా అపవిత్రముగా తయారైపోయింది శ్యామ సుందరుడు అనే గాయనం కూడా ఉంది కృష్ణుని చిత్రాన్ని కూడా నల్లగా తెల్లగా తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరందరూ శ్యామ సుందరులే అంటున్నారు బాబా మొదట భారతదేశం స్వర్ణయుగంగా ఉండేది ఇప్పుడు చూస్తే యుగంగా అయిపోయింది ఇప్పుడు తండ్రి మళ్ళీ జ్ఞానచితిపై కూర్చోబెట్టి పవిత్రముగా తెల్లగా తయారు చేస్తారు ముక్తి జీవన్ముక్తులు కావాలి అంటే ఆ వికారాల కంకణాన్ని క్యాన్సిల్ చేయాలి పవిత్రత రాఖీని కట్టుకోవాలి ఇది ఇప్పటి మాట అంటున్నారు బాబా ఇప్పుడు మీరు బ్రహ్మ సంతానము బ్రాహ్మణులుగా అవ్వకుండా ఎవ్వరూ ఇక్కడకు రాలేరు మీరు బ్రహ్మ ముఖ వంశావళి శివబాబా అంటున్నారు నిరాకారుడనైనా నా మహిమనైతే గానం చేస్తారు కానీ నేను శరీరం తీసుకున్నంత వరకు ఏమీ చెయ్యలేను అంటున్నారు బాబా నేను అనేక జన్మల చివరి జన్మలో వస్తాను ఇప్పుడు అందరి వినాశనము జరగాలి బ్రహ్మ ద్వారా దేని స్థాపన జరుగుతుంది కలియుగమునైతే ఎప్పుడూ స్థాపన చెయ్యరు సత్యయుగ స్థాపన సంగమ యుగంలోనే జరుగుతుంది నేను సంగమయుగంలో వస్తాను అని తండ్రి చెప్తున్నారు బ్రాహ్మణులైన మీకు ఇది సంగమయుగము మిగిలిన అందరికీ ఇది కలియుగమే ఈ సమయంలో అందరూ గాఢాంధకారంలో ఉన్నారు గాఢాంధకారములోనే తండ్రి వచ్చి అత్యంత ప్రకాశవంతంగా తయారు చేస్తారు వీరు విచిత్రమైన వారు అని పిల్లలైన మీకు తెలుసు కృష్ణుడైతే చిన్న బాలుడు అతను ఏమీ అర్థం చేయించలేడు కృష్ణుని ఆత్మ కూడా భిన్న భిన్నమైన నామరూపాలలో వచ్చి ఇప్పుడు వీరి ద్వారా ఈ అంతిమ జన్మలో జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంది కావున ఇతన్ని శ్యామసుందరుడు అని కూడా అంటారు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ బాబ్దాదా సమానం నిరహంకారి నిరాకారిగా తయారు కావాలి అందరికీ సేవ చెయ్యాలి సెకండ్ పాయింట్ ముక్తి జీవన్ముక్తుల కొరకు పవిత్రత అనే రాఖీని కట్టుకోవాలి జ్ఞాన చితిపై కూర్చోవాలి వరదానము శక్తిశాలి బ్రేక్ ద్వారా సెకండులో వ్యక్త భావానికి అతీతముగా అయ్యే అవ్యక్త ఫరిస్తా మరియు అసరీరీ భవ సారాంశము నలువైపులా ఉన్న వాయుమండలము శబ్దాలతో నిండి ఉన్న మీరు ఒక్క సెకండులో స్టాప్ ఉంచి వ్యక్త భావం నుండి అతీతముగా అయిపోండి పూర్తిగా బ్రేక్ పడాలి అప్పుడు అవ్యక్త ఫరిస్తా లేక అసరీరి అని అంటారు ఇప్పుడు ఈ అభ్యాసం చాలా చాలా అవసరము అంటున్నారు బాబా ఎందుకంటే అకస్మాత్తుగా ప్రకృతి ఆపదలు వస్తాయి ఆ సమయంలో అసలు బుద్ధి ఎటువైపు వెళ్ళకూడదు కేవలం తండ్రి మరియు నేను అంతే బుద్ధిని ఎక్కడ లగ్నం చేయాలని అనుకుంటారో అక్కడ లగ్నమైపోవాలి అందుకు ఇముడ్చుకునే శక్తి మరియు సర్దుకునే శక్తి చాలా అవసరము అప్పుడే మీరు ఎగిరే కళలో వెళ్ళగలుగుతారు స్లోగన్ సంతోషము అనే పౌష్టికాహారం తింటూ ఉంటే మనసు మరియు బుద్ధి శక్తిశాలీగా అవుతూ ఉంటుంది అచ్చా మాతేశ్వరి గారి మహావాక్యాలు ప్రపంచంలో అనేక ప్రకారాల మతాల కంటే పరమాత్మ యొక్క మతము చాలా శ్రేష్టమైనది ఈ ప్రపంచంలో మూడు ప్రకారాల మతాలు ఉన్నాయి ఒకటి మన్మతము రెండవది గురువుల మతము మూడవది శాస్త్రాల మతము ఇప్పుడు ఆలోచిస్తే మన్మతము కానీ గురువుల మతము కానీ లేక శాస్త్రాల మతము కానీ ఇవన్నీ ఆత్మల యొక్క మతాలే అంటున్నారు బాబా దేవతల మతము కాదు పరమాత్మ మతము కాదు ఒకవేళ ఏదైనా దేవతల మతము లభించినా అది కూడా మనుష్యుల మతమే అయితే దేవతలు సర్వగుణ సంపన్నులు పదహారు కళ సంపూర్ణులు వారికి గురువుల మతము శాస్త్రాల మతము అవసరం లేదు వారికి గురువుల అవసరం కూడా లేదు సద్గతి కొరకు గురువులను ఆశ్రయిస్తారు కనుక ఎవరైతే అధోగతిలో ఉన్నారో వారు గురువులను ఆశ్రయించవచ్చు అయితే సత్య త్రేతాయుగాల్లో అయితే అధోగతి లేదు కదా కనుక అక్కడ గురువులను ఆశ్రయించే అవసరం కూడా ఉండదు అని బాబా అంటున్నారు వాస్తవానికి సత్యమైన గురువు ఒక్క పరమాత్మ మాత్రమే వారు సర్వ ఆత్మలకు సద్గతిని ఇచ్చేందుకు ఈ డ్రామా అంతిమములో ఇక్కడికి వస్తారు మిగిలిన వారంతా పేరుకు మాత్రమే గురువులు అని బాబా అంటున్నారు ఎందుకంటే ఏ మనుష్యాత్మ కూడా ముక్తి మరియు జీవన్ముక్తులకు దారిని తెలపలేదు దేవతలు కూడా మనుషుల నుండి దేవతలుగా అయినవారే అంతే కాని మూడవ నేత్రము కలవారు లేక నాలుగు భుజాలు కలిగిన వారు కాదు దేవతలంటే మనుష్యుల కంటే భిన్నమైన వారు అని భావిస్తారు భిన్నమైన వారే కానీ వారు పదహారు కళ్ళ సంపూర్ణమైన వారు కనుక చాలా పవిత్రమైనవారు వారి సంస్కారాలు చాలా శుద్ధమైనవి అయితే వారు కూడా మనుషులే మనుషులలో దైవీ గుణాలు ఉంటే వారిని దేవతలు అంటారు ఇప్పుడు ఈ మతము మనకు పరమాత్ముని ద్వారా లభిస్తూ ఉంది మనము మనుష్య మతము లేక గురువుల యొక్క మతాన్ని అనుసరించడం లేదు మనము పరంపిత పరమాత్మని యొక్క మతాన్ని అనుసరిస్తూ ఉన్నాము ఆత్మలందరి మతము కంటే పరమాత్మని యొక్క మతము తప్పకుండా చాలా చాలా శ్రేష్టమైనదిగానే ఉంటుంది అచ్చా ఓం శాంతి